అధిష్టానం ఆదేశిస్తే పోటికి సిద్ధం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై మార్కాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి చేసిన విమర్శల్లో భాగంగా తాను కూడా ప్రతి విమర్శలు చేసినట్టు వెల్లడించారు. రాజకీయంలో హుందాగా వ్యవహరించాలే తప్ప వ్యక్తిగత విమర్శలను ఎప్పుడు ప్రోత్సహించకూడదని కందుల బ్రదర్స్కు సూచించారు. తనకు తన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే కందుల నారాయణ రెడ్డి మరియు కందుల రామిరెడ్డి వారి అనుచరులదే బాధ్యత అని పేర్కొన్నారు. ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో నాతో పాటు ముఖ్యమంత్రి కుటుంబానికి అగౌరవపరిచే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కాపురం పట్టణ ఎస్ఐ శశికుమార్కు ఫిర్యాదు చేసినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే అర్హత ఉందని, తనను ఇల్లు ఖాళీ చేయమని బెదిరింపులకు దిగటం నీచ రాజకీయాలు చేయటమే అని అన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అణగారిన వర్గాలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావటం తథ్యమని అన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మార్కాపురం పట్టణంలో మార్కాపురం ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ శశికుమార్ గారికి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల నుంచి నా మీద వచ్చినటువంటి అసత్య ప్రచారాలు కావచ్చు, దుర్భాషలు ఆడటం కానీ, నా మీద లేనిపోని ఆరోపణలు చేయటం, తెలుగుదేశం పార్టీ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడైనటువంటి కందుల రామిరెడ్డి గారు, వారి అనుచరులు శేఖర్ రెడ్డి, గురవ యాదవ్, కందుల రోహిత్ రెడ్డి అలియాస్ ఎక్సెట్రా, ఇంకొక 3 పేరు నాకు తెలియవు. వాళ్ళు నాకు కాల్ చేసి దాదాపు ఒక 15-20 నెంబర్ నుంచి కాల్ చేసి అసభ్యంగా నా సోషల్ మీడియా ఫేస్బుక్లో కావచ్చు, విడిగా నా 2 ఫోన్లకు కాల్ చేసి నీచాతినీచంగా మాట్లాడటం జరిగింది. ఇది బాధాకరం. రాజకీయంలో ఎంతో హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలి కానీ పర్సనల్గా వాళ్ళని అటాక్ చేయకూడదు.